నమస్కారం అండి. ఇక ఎవరి దగ్గర ఉండదో కుటుంబము, అసలు వాడే పట్టుకుంటాడు అటంబం. ఈ బ్లెండర్లో క్యూబ్ తప్ప ఈ పరివారంలో ఇంకా ఏమేమి ఉంది, కుటుంబంలో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఈ బాక్స్ని నేను డిలీట్ చేసి ఇక్కడ యాడ్లో వెళ్తాను. ఇక్కడ మెష్లో దానితో పాటు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మనం ప్లేన్ మీద క్లిక్ చేసామనుకోండి, ప్లేన్ వచ్చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ దొరికిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ ఆప్షన్ని మీరు కొలాప్స్ చేయొచ్చు, లేకపోతే ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ దొరుకుతుంది, మనకు కావాలంటే దీని సైజ్ చేంజ్ చేయొచ్చు. ఇది అలైన్మెంట్ ఈ విషయాన్ని చూసేటప్పుడు చూద్దాం. మనం వచ్చు దానికోసం ఒక స్పెషల్ వీడియో తయారు చేస్తాను. ఇప్పుడు లొకేషన్ మనం వాడొచ్చు, కావాలంటే రొటేషన్ చేంజ్ చేయొచ్చు. ఒక విశేషం ఏమంటే, మనం పక్కన క్లిక్ చేసేసామో ఆ ఆప్షన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ప్లేన్ని ప్రాపర్టీస్ని మళ్ళీ నేను చేంజ్ చేయాలంటే F9 నొక్కారనుకోండి, మనం లాస్ట్ యాక్షన్ ఏం చేసామో అది వచ్చేస్తుంది. అది ఎక్కడ ఇంపార్టెన్స్ అంటే, మీరు మెష్లో వెళ్ళి, నేను ఇక్కడ ఒక వేరే మెష్ తీసుకుంటాను, క్యూబ్ తీసుకుంటాను. ఇప్పుడు క్యూబ్ ఓపెన్ చేసి మనం సైజ్ చేంజ్ చేయొచ్చు. దాని తప్ప కొత్త మెష్ తీసుకుందాం, ఒక స్పియర్ తీసుకుంటాం. ఇప్పుడు షిఫ్ట్ మిడిల్ క్లిక్తో మనం ఇక్కడ సైడ్లో పెట్టుకున్నాం. ఇక్కడ సెగ్మెంట్స్ ఉంటాయండి, ఇది చాలా ఇంపార్టెంట్. దాని క్వాలిటీ కోసం, రెజల్యూషన్ కోసం హారిజాంటల్ సెగ్మెంట్ కావాలంటే హారిజాంటల్ కూడా యాడ్ చేయొచ్చు. రేడియస్ అయితే ఇట్స్ యాజ్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మనం పక్కన క్లిక్ చేసేసాము. ఇప్పుడు సర్కిల్ని పట్టుకొని మూవ్ చేశాను. ఇప్పుడు నేను F9 నొక్కితే ఆ సెగ్మెంట్ని చేంజ్ చేసే ఆప్షన్ రాదు, మూవ్ చేసిన ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు మనం F9 నొక్కామనుకోండి, ఆ మూవ్ ఆప్షన్ వచ్చేస్తుంది. దానికోసం మీరు ఆ మెష్ యాక్సెప్ట్ చేసిన తర్వాతే, అప్పుడే మీరు చేంజ్ చేసుకోవాలి. ఈ చేంజెస్ అన్నీ ఈ విండో వచ్చిన తర్వాతే చేసుకోవాలి. దీంతోపాటు ఒక విషయం చెప్పాలంటే, ఈ సర్కిల్ ఫేస్ మీద బాక్స్ 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 కనపడుతుంది. ఈ బాక్సీ బాక్సీలో స్మూత్ చేయాలంటే ఆ ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ షేడ్ స్మూత్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, అది స్మూత్గా కనపడుతుంది. అదే ఫ్లాట్ నొక్కారనుకోండి, ఇట్ విల్ షేడ్ ఇట్ ఫ్లాట్లీ, బ్లాకీ బ్లాకీ కనపడుతుంది. అయితే ఇది స్పియర్ ఆప్షన్స్ ఉంది. ఇప్పుడు ప్రతిసారి ఆప్షన్ అక్కడ యాడ్లో వెళ్ళి ఇమేజ్ తీసుకోవడం కన్నా ఒక మంచి షార్ట్కట్ ఉంది. ఏ ఫర్ యాడ్ షిఫ్ట్ ఏ నొక్కారనుకోండి, డైరెక్ట్లీ మనం ఆ ఆప్షన్ని యాక్సెస్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఎక్కువ స్పియర్ తీసుకుందాం. ఇది స్పియరే, కానీ దీని డిజైన్ చేసే విధానం వేరేగా ఉంది. మనం ఇక్కడ యూవీ స్పియర్ తీసుకున్నాను అనుకోండి, జీ నొక్కి ఎక్స్ నొక్కాను. దీని వైర్ ఫ్రేమ్ అంటే దాన్ని ఎలా తయారు చేశారు అది చూడడానికి ఇప్పుడు నేను ఎక్కువ స్పియర్ మళ్ళీ తీసుకుంటున్నాను. కొంచెం సబ్ డివిజన్ ఎక్కుద్దా. ఇక్కడ ఓవర్లేలో నేను వైర్ ఫ్రేమ్ టిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా తయారైందో, ఇట్స్ ఫౌండేషన్ అది కనపడుతుంది. ఇది యూవీ స్పియర్లో, ఎకో స్పియర్లో ఇది ఫండమెంటల్ డిఫరెన్స్. అది డైమండ్లో కనపడుతుంది, అది బాల్లో కనపడుతుంది. ఈ అలైన్ గురించి మనము ఈ పివట్ ఎప్పుడు మాట్లాడతానో అప్పుడు క్లియర్లీ చెప్పేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మెష్ కోన్ తీసుకుందామండి, సారీ సిలిండర్ తీసుకుందాం. సిలిండర్ వర్టిసెస్ తయారు మార్చి మనం దాని క్వాలిటీ మార్చొచ్చు. ఈ వైర్ ఫ్రేమ్ ఆన్ చేశాను కదా, ఇది ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ బాక్సీ బాక్సీ కనపడుతుంది, కానీ మీకు వైర్ ఫ్రేమ్ కావాలంటే ఆ వైర్ ఫ్రేమ్ ఆప్షన్ టిక్ చేయాల్సిందే. ఇది వర్టిసెస్ అండి, దాని షేప్ చేంజ్ చేయడానికి, రెజల్యూషన్ చేంజ్ చేయడానికి రేడియస్ ఉంది ఇక్కడ.